కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎన్నికల హామీలు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పల్లె పల్లెకు సిపిఐ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా మండలంలోని చిన్నముల్కనూర్ రామంచ ఇందుర్తి చిగురుమామిడి గ్రామాల్లో సిపిఐ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందన్నారు ప్రజల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించిన దాఖలాలు లేవన్నారు దళితులకు 3 ఎకరాల భూమి మాటే విస్మరించిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి నాయకులు ఆందిస్వామి గూడెం లక్ష్మి ముంద్రగోల రాజయ్య సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో చిగురుమామిడి మండలంలోని చిన్నపురంలో వచ్చి అక్కడ జెండా ఎగరేసి అక్కడి నుంచి మనం ఈ పల్లె పల్లె కార్యక్రమానికి ఆరంభం చేశాం ఇప్పటికే మన అనేక గ్రామాలు మన దేశానికి 40 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది కానీ మన పార్టీ అంతకుముందే పుట్టింది మన 25లో పుట్టింది అప్పటి నుంచి అనేక పోరాటాలు చేసింది మన ప్రాంతం కూడా మీకు తెలియదు కాదు మన కరీంనగర్ జిల్లా మొట్టమొదటి కార్యదర్శి అంబేద్కర్ బాబు రాజకీయ పితామహుడు బద్దమెల్లారెడ్డి ఆయన తెలంగాణ సైరకోట సేనాని అంటే సైన్య అధికారిగా ముగ్గురు కలిసి సైరకోట నిర్మించారు దీనివల్ల రంగురంగుల పార్టీలు వచ్చినాయి ఈ దేశంలో ఆశాయ రంగు వచ్చింది గులాబీ రంగు వచ్చింది పసుపు రంగు వచ్చింది 3 రంగుల జెండా వచ్చింది ఇంకా అనేకమైనటువంటి జెండా వచ్చింది ఏ జెండా వచ్చినా సిద్ధాంతం అనుకున్నది అది ఎవరికైనా సిద్ధాంతం ఉందా లేదు